లెమ్ము తేజరిలము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సొలొమోను దేవాలయం గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. సొలొమోను దేవాలయాన్ని నిర్మించేటప్పుడు దేవాలయం మీద ఉన్న ఆసక్తి, అంటే దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న భక్తి, దేవుని మీద ఉన్న విశ్వాసము ఆయన దేవాలయం మీద చూపించాడు. మనం కూడా దేవుని మందిరం అంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సన్నిధి మన ఇల్లు శుభ్రంగా ఎంత శుభ్రంగా ఉంటుందో దేవుని సన్నిధి కూడా అంత శుభ్రంగా ఉండాలి. దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని మందిరాన్ని మనం ఘనపరచాలి. దేవుని మందిరాన్ని విలువ కలిగిన మరి గొప్ప వస్తువులతో, అంటే ఎక్విప్మెంట్తో దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్మించాలి, దానిలో మనం పొందుపరచాలి. యేసు ప్రభువారు ఆయన పస్కా ఎక్కడ సిద్ధం చేయాలంటే ఒక వ్యక్తి నీళ్ళ కొండ మోసుకొని వెళ్తాడు, మీరు అక్కడ సిద్ధం చేయండి అని చెప్పి అక్కడ మరి ఆయన చెప్పింది ఏంటంటే గొప్ప సామాగ్రి కలిగిన మేడగది అని చూపించాడు. అంటే దేవుని యొక్క సంఘంలో గొప్ప సామాగ్రి ఉండాలి. అంటే అది సౌండ్ సిస్టమ్ అయి ఉండవచ్చు, లైటింగ్ అయి ఉండవచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్స్ అయి ఉండవచ్చు, కుర్చీలో వేసే విధానం అయి ఉండవచ్చు, లేదా కింద కూర్చుని అంటే ఆ కింద ఉన్న కార్పెట్ విధానం అయి ఉంటుంది. ఏదైనా చూడగానే ఇది దేవుని సన్నిధి అని భక్తులు ఇష్టపడే విధంగా, ఆనందించే విధంగా ఉండాలి. సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు దేవుని మందిరము ఒక గొప్పదిగా ఉండాలి. రాయల్ రెసిడెన్స్ అనే ఒక ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది, రాయల్ రెసిడెన్స్. ఎందుకంటే ఒక గొప్ప రాజు మన దేవుడు, రాజుల రాజు. ఆ రాజుల రాజు నివసించి ఆ రాజభవనం ఒక ప్యాలెస్. అందుకే సొలొమోను చూడండి, రెండవ దినవృత్తాంతములో 2వ అధ్యాయం 5వ వచనములో నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, ఏ గ్రేట్ టెంపుల్, గొప్ప మందిరాన్ని నేను కట్టిస్తూ ఉన్నాను అని భక్తుడైన దావీదు కుమారుడైన సొలొమోను చెప్తూ ఉన్నాడు. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. దేవుని మందిరము గొప్పదిగా ఉండాలి. దేవుని మందిరము ఉన్నతమైనదిగా ఉండాలి. ప్రభుని మనం ఆరాధించి స్తుతించి ఆయన సన్నిధిని అనుభవించే ఆ మందిరము గొప్పదిగా ఉండాలి. అనేకమైన గొప్ప గొప్ప దేవాలయాలు ప్రపంచంలో ఉంటూ ఉన్నాయి, వేల వేలు, అలాగే లక్షలు, ఇంచుమించు ఇప్పుడు కోట్లు ఖరీదైన డబ్బును ఖర్చు పెట్టి మందిరాన్ని కడుతూ ఉన్నారు. అయితే హృదయం దేవుని ఆలయం మంచిదే, హృదయమే దేవుని నివసించే ఆలయం. అలాగని మందిరము ఏదో మామూలుగా శుభ్రము లేనిదిగా ఉండడానికి వీలులేదు. మనము మంచి గృహాల్లో నివసిస్తున్నాం, దానికంటే మంచిగా, దానికంటే విలువైనదిగా దేవుని యొక్క మందిరం ఉండాలి. సొలొమోను గొప్ప మందిరాన్ని నేను
కట్టిస్తున్నాను లేదా నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును అన్నాడు. రెండవదిగా రెండవ దినవృత్తాంతములు రెండవ అధ్యాయము రెండవ వచనములో బరువులు మోయుటకు 70,000 మందిని కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. ఇది ఎంత గొప్ప మందిరం, ఎంత గొప్పగా ఉంది ఈ మందిరం. బరువులు మోయడానికి 70,000 మందిని నియమించాడు, కొండల మీద మ్రానులు కొట్టడానికి 80,000 మందిని నియమించాడు, వీళ్ళందరికి మీద అధిపతిగా అధికారులుగా 3,600 మందిని నియమించాడు. దేవుని మందిరం అనేది ఇట్స్ ఎ బిగ్ టీమ్ వర్క్. అనేక మంది దేవుని మందిరంలో ఉండాలి, అనేక మందిని నియమించాలి. మందిరము కట్టేటప్పుడు మాత్రమే కాదండి, మందిరం నిర్మాణం అయిపోయిన తర్వాత, ఓపెనింగ్ అయిపోయిన తర్వాత పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఈ ఎక్కి సిస్టమ్ ఆపరేటర్స్, ఇలాగ అనేక మందిని అనేక పనుల మీద మనం నియమించాలి. ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్, ఇట్స్ ఎ బిగ్ టీమ్ వర్క్. సొలొమోను ఒక గొప్ప బృందాన్ని తయారు చేశాడు, లక్షల మందిని. ఇక్కడ 70,000 80,000, దాదాపు 150,000 మంది కేవలము మొయ్యడానికి మ్రానులు కొట్టడానికి. ఇంకా మిగతా పనులకి ఇంకా 80,000 మంది, కొన్ని లక్షల మంది దేవాలయాన్ని కట్టారు, దేవాలయాన్ని నిర్మించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక సొలొమోను కట్టించే ఈ మందిరము గొప్పదిగా ఉండాలని కోరుకున్నాడు, ఒక గొప్ప టీం వర్క్ని దీనికి ఏర్పాటు చేశాడు. మూడవదిగా సొలొమోను యొక్క దేవాలయము ఏ కాస్ట్లీ అండ్ క్వాలిటీ వర్క్. మొదటి రాజులు 10వ అధ్యాయం 11వ వచనములో మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము వాడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహువిస్తారముగా తెచ్చెను. 12వ వచనంలో ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరమునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలము చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనో కనపడవు. చాలా కాస్ట్లీ చందనపు మ్రానులు, అలాగే ఓఫీరు దేశము నుండి బంగారం, ఓఫీరు నుండి చందనపు మ్రానులు. దేవాలయం యొక్క పనిని ఎంత గౌరవిస్తూ ఉన్నాడు, ఇక్కడ ఎంత బంగారం రప్పించాడు, ఎన్ని గొప్ప గొప్ప చందనపు మ్రాను రప్పించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మీద ఆయనకున్న ప్రేమ. ఇప్పుడు కట్టే మందిరాల్లో చందనపు మ్రానులు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, కానీ దేవుని ఎడల ఉన్న ప్రేమను మనం వ్యక్తపరచాలి. మందిరం మీద దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, కనుకనే ఆయన నివసించబోయే మందిరం. ఎంత మందిరాన్ని కట్టినా దేవుడు అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని అన్నా కానీ సొలొమోను ప్రార్థనలో మనం గమనించవచ్చు. అనేకులు ఈ మందిరాన్ని చూసిన అనేకులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఆయన కోరుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ కాస్ట్లీ వర్క్, క్వాలిటీ వర్క్, దేవుని యొక్క మందిరము ఎడలా ఉన్న ప్రేమ, అభిమానము ఎక్కడ కూడా దొరకని అద్భుతమైన ఆ మెటీరియల్తో ఆయన కట్టాడు. సొలొమోను యొక్క దేవాలయము గొప్పదిగా ఉంది, పెద్ద టీమ్ వర్కు, చాలా క్వాలిటీ కాస్ట్లీ వర్క్. నాలుగవదిగా ఏ కాస్ట్లీ వుడ్ వర్క్. రెండవ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 8వ వచనంలో మరియు లెబనోనందు మ్రానులు కొట్టుటకు
మీ పని వారు నేర్పు గలవారు నాకు తెలుసేయున్నది కాగా లెబనాన్లో నుండి సర్లమునాన్లను దేవదారమునాన్లను చందనపుమునాన్లను నాకు పంపుము నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మునాన్లు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు ఇక్కడ ఇతరులతో ఆయన మాట్లాడుతున్నాడు లెబనాను నుండి సర్ల వృక్షాలు దేవదార మానులు చందనపు మానులు నాకు పంపించు నేను కట్టించబోయే మందిరము గొప్పదిగాను ఆశ్చర్యముగాను ఉండును గనుక నాకు మానులు విస్తారంగా సిద్ధపరచడానికి నా పనివారు మీ పనివారితో కూడా వెళ్తారు పంపించు అని సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతమైన వుడ్ వర్క్ చాలా చక్కటి మరి చెక్కలను మ్రానులను అతి శ్రేష్టమైన మ్రానులను చందనపు మానులు అంటే ఎంత విలువో ఎంత ఖరీదో అటువంటి సువాసన కలిగిన మ్రానులు సువాసన కలిగిన ఆ గొప్ప గొప్ప మ్రానులను తెచ్చి ఆ దేవాలయానికి కడుతూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా మన మందిర నిర్మాణంలో అనేకమైన విలువ కలిగిన శ్రేష్టమైనవి ఉపయోగించాలి అంత మాత్రమే కాదు హృదయం అనే దేవాలయం కూడా గంధపు చెక్కలతో అంటే చందనపు మ్రానుతో ఒక సుగంధముగా మంచి పేరు కలిగిన మందిరముగా మన హృదయాలు ఉండాలి మంచి పేరు కలిగిన సంఘముగా మన సంఘం ఉండాలి సువాసనల వెదజల్లి పేరు కలిగిన సుగంధ తైలములు దానికంటే మించిన మంచి పేరు కలిగిన వ్యక్తులముగా ఈ సంఘమును మనము కట్టుకోవాలని దీని యొక్క అర్థమై ఉంటూ ఉన్నది ఐదవదిగా మనం చూస్తే ఏ కాస్ట్లీ టాలెంటెడ్ వర్కర్స్ రెండవ దినవృత్తాంతం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మనం చదివినట్లయితే యూదాదేశములోను ఎరుషులేములోను నా యొద్ద ఉంచబడిన ప్రజ్ఞ కలిగిన వారికి సహాయకుడై ఉండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ మరి ఊదానూలుతోనూ ఎర్రనూలుతోనూ నీలినూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్పిన ప్రజ్ఞ కలిగ మనుష్యునకు నా యొద్దకు పంపము తెలివియు వివేచనయు గల హూరాము అని ఒక అనునక చురుకైన పని వారిని నేను నీ యొద్దకు పంపుచున్నాను 14 వచనం అంటే అతడు బంగారమును బంగారముతోను వెండితోను ఎత్తుడితోను ఇనుముతోను రాళ్లతోను మురానుతోను ఊదానూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎర్ర నూలుతోను పనిచేయగలిగిన నేర్పరి అయిన వాడు సకల విధముల చెక్కడపు పని అందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావిదును నా ఏలిన వాడు నియమించిన ఉపాయశాలకును సహకారి అయి వాటి అన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము కలిగిన వాడు దేవుని పనిలో సామర్థ్యం కలిగిన వాడు నేర్పరితనం కలిగిన వాడు ప్రజ్ఞ కలిగిన వాడు మరి చాలా తలాంతు కలిగిన మరి ఇందులో గొప్ప జ్ఞానము వివేచన కలిగిన వ్యక్తి కావాలని సొలొమోను కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ మందిర నిర్మాణము అలాగే మందిరంలో కూడా ప్రజ్ఞ కలిగిన వారు తలాంతులు కలిగిన వారు ఉండాలి యిర్మీయా గ్రంథంలో రోదించు స్త్రీలను రోదన చేయు స్త్రీలను పిలవనంపుడి తెలివిగల వాళ్ళని తెలివిగలని స్త్రీలను పిలవనంపుడి అనే మాట వ్రాయబడింది ఈ తెలివి కలిగిన స్త్రీలు అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది కాల్ఫానే స్కిల్ఫుల్ విమెన్ అంటే నైపుణ్యత కలిగిన స్త్రీలు కావాలి నైపుణ్యత కలిగిన వారు తలాంతులు కలిగిన వారు పురుషులు స్త్రీలు దేవుని మందిరంలో ఉండాలి నీ తలాంతుల ద్వారా నీ నైపుణ్యత ద్వారా నీకున్న టాలెంట్స్ ద్వారా నీకున్న యొక్క జ్ఞానము ద్వారా అనేక మంది దేవుని యొద్దకు రావాలి కనుక ఇటువంటి వారు దేవుని యొక్క సంఘములో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు సొలొమోను చాలా గొప్ప జ్ఞాని ఎంతో విధములైన ధనమును హెచ్చించి ధనమును మరి ఆ యొక్క మందిరం కొరకు ఖర్చు పెడుతూ ఉన్నాడు ఎందుకంటే జీవము గల దేవుడు ఓ గొప్ప దేవుడు ఆయన ఆరాధించే స్థలము చాలా క్వాలిటీగా ఉండాలని ఆయన
ఆయొక్క సామర్థ్యము కలిగిన వారిని జ్ఞానము కలిగిన వారిని సకల విధములైన చక్కడపు పనియందు మచ్చులు కల్పించుటయందు యుక్తి కలిగిన వారిని ఆయన కోరుకుంటూ అటువంటి వారిని అభిషేకించి అటువంటి వారిని దీవించి అటువంటి వారితోనే మందిరపు పనిని ఆయన నిర్మాణం చేస్తున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక ఆరవదిగా ఆ దేవుని యొక్క మందిరము ఇట్స్ ఏ బిగ్ ప్రేయర్ హౌస్ ఒక చాలా గొప్ప ప్రార్థనా మందిరముగా దానిని ఆయన నిర్మించాడు. కేవలము రకరకాలైన వస్తువులతో మాత్రమే కాదు, సంఘములో ఎక్విప్మెంట్ ఉండి అన్నీ ఉండి ప్రార్థన లేకపోతే వ్యర్థం. అన్నీ ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి. ఏడవ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుతుని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ఎంత అద్భుతమైన మాట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి, నన్ను వెదకాలి, తమ చెడు మార్గమును విడిచిపెట్టాలి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుతును. కనుక ఈ సొలొమోను కట్టిన మందిరము ఒక గొప్ప ప్రార్థనా మందిరముగా ఉంది. నా మందిరము సమస్త జనులకు సమస్త అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడని దైవలేఖనములో వ్రాయబడిన విధముగా దేవుని మందిరములో ప్రార్థనలు వినబడాలి, దేవుని మందిరములో స్తుతియాగం వినబడాలి, దేవుని మందిరములో గొప్ప ఆర్భాటముతో కూడిన మరి ఆ స్తుతులు ఆ స్తుతి స్తోత్రాలు వినబడాలి. మరి చాలా క్వాలిటీగా ఆయన మందిరాన్ని నిర్మిస్తూ మరి గొప్ప విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును. ఎవరైతే నా పేరు పెట్టబడి ఎవరైతే నా జనులుగా వచ్చి తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతుకుతారో నా వారి చెడు మార్గాలు విడిచిపెడతారో వారి ప్రార్థన వింటాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చూడండి 2:12 ఇస్రాయేల్ అందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేల్ అందరి మీదను అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోనిట్లని ప్రార్థన చేసెను. ప్రజలందరూ ఉంటుండగా సమాజం అంతటి ముందు మోకరించి నేను రాజు అనుకోలేదు, నేను గొప్పవాడిని అనుకోలేదు, కానీ ఆయన మోకరించి దేవుని సందులో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఏంటంటే, దేవా ఈ మందిరమును చట్టు చూచేవారు రక్షణ పొందాలి, కాపుదల కావాలి, ఆ చుట్టుపక్కల వారికి మంచిగా వర్షాలు పడాలి, వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలని, ప్రజలు స్వస్థపడాలని సొలొమోను యొక్క ఆలోచన అయి ఉంటున్నది. కనుక సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరంగా ఉండాలి. ఎవరైతే ఈ మందిరం తట్టు తిరుగుతారో, ఎవరైతే ఈ మందిరం తట్టు చేయి చాపుతారో, ఎవరైతే ఈ మందిరం తట్టు చూచి ప్రార్థన చేసుకుంటారో, వారికి అన్నీ జరగాలి అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి మందిరాలు ఇచ్చాడు. కేవలం మనము మాత్రమే ఆరాధించి వెళ్ళిపోవటం కాదు, అనేక మంది వచ్చి ప్రజలు ఆరాధించాలి, ఈ మందిరము చూసి ప్రార్థన చేసుకోవాలి, వారి అవసరతలు దేవుడు తీర్చాలి, వారు స్వస్థపడాలి, వారి ఇక్కడికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందాలని మనమందరం కూడా కోరుకోవాల్సిన వారమైంటున్నాం. ఇక 7వదిగా ఇట్స్ ఎ బిగ్ ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్. ఆ యొక్క మందిరములో చాలా పెద్ద ఆరాధన మరి ఆ సమూహము కనపడుతూ ఉన్నది. 2:13:13 వారితో కూడా బోర్ల ఊది యాజకులు 120 నిలిచిరి. బోర్ల ఊదువారును పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలువెళ్ళి ఆ బోర్లతోనూ
తాళములతోను వాయిద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఈ యొక్క పెద్ద మందిరము ఈ గోప మందిరము ఇది ఒక గోప ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ ఇందులో ఉన్నారు. చాలా మంది 120 మంది యాజకులు బోర్లు ఊదేవారు, అనేక మంది మరి పాటలు పాడేవారు, వలందరి ఏకస్వరముతో వాయిద్యాలకు మరి మరి అనుసంధానముగా వారు పాటలు పాడుతూ ఉంటే, ఏకస్వరముతో వారు దేవుని స్తుతిస్తూ ఉంటే, బూర్లు ఊదేవారు, వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా గాన పరిచర్య చేస్తూ ఉంటే యాజకులు నిలబడలేకపోయారు. షికీనా మేఘము ఆ యొక్క మందిరము నిండా నిండింది. ఎక్కడైతే దేవుని స్తుతి ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే దేవుని స్తుతిస్తారో ఆరాధన చేస్తారో అక్కడ ఆ షికీనా మేఘం పరిశుద్ధాత్మ సన్నిధి వచ్చి అక్కడ నిలుస్తుంది. దేవుని యొక్క మహిమ అక్కడ నిలుస్తుంది. మహిమ చేత అక్కడ మరి నింపబడుతుందనే విషయాలు ఇక్కడ గమనిస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక గొప్ప మరి ప్రార్థనా మందిరం. ఇది దేవుని ఆరాధించే అనేకులు దేవుని ఆరాధించే మందిరంగా ఉంది. కనుక నేటి సంఘాలలో అటువంటి ఆరాధన కావాలి. చాలామంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, చాలామంది ప్రసంగానికి ముందు వస్తారు, కొంతమంది ప్రసంగం మధ్యలో వస్తారు, లేకపోతే ముందు పాటలకు వచ్చి ప్రసంగానికి ఉండకుండా మధ్యలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా అన్నిటిలో కూడా ఆరాధన ఎంతసేపు జరుగుతుందో అంతసేపు కూడా దేవుని ఆరాధిస్తూ ఉండాలి. సొలొమోను మందిరంలో చాలా క్వాలిటీ కలిగిన ఆ యొక్క వస్తువులను ఉపయోగించారు. ఆ రోజుల్లో ఎక్విప్మెంట్ ఈ యొక్క ఇలాంటి ఎక్విప్మెంట్ లేదు, కానీ ఒకవేళ ఉంటే కనుక ప్రపంచంలో ఎక్కడ లేనంత విధంగా ఆ సొలొమోను ఆ టెక్నాలజీ వాడేవాడేమో. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, కానీ ఈ రోజుల్లో మనం టెక్నాలజీ వాడుతున్నాం. ఈ రోజుల్లో ప్రార్థనకి ప్రార్థన జరగకూడని లాక్డౌన్ ఉన్నా కానీ ఆన్లైన్ ద్వారా అనేక మంది వాక్యం వినే టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాం. చాలా మంచిదే, మంచి అన్నీ కూడా మంచి మంచి వాయిద్యాలు మనం ఉపయోగిస్తున్నాం, మంచిదే. వాటితో పాటుగా దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉండాలి, దేవుని సన్నిధి మన మందిరంలో ఉండాలి. సంగీతముల ద్వారా, పాటల ద్వారా, ఆరాధనల ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాస కూడికల ద్వారా, దేవుని సన్నిధిలో మనము ధూపము వేయటం ద్వారా, ఈ యొక్క ప్రార్థనల ద్వారా మనం అనేక ప్రజలను ప్రభు యొద్దకు ఆకర్షించే విధముగా, దేవుని సన్నిధి మన యొద్ద నిలిచిన విధంగా మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక ఇటువంటి గొప్ప మందిరములో, ఇటువంటి శక్తి కలిగిన మందిరములో, ఇటువంటి మహిమ కలిగిన మందిరములో మనము దేవుని ప్రార్థించి దేవుని స్తుతించి సొలొమోను మందిరము లాంటి అనుభవంలోనికి మన మందిరము మలుచులాగున, అటువంటి విధంగా ఉండులాగున మనము దేవుని సందులో మనం ప్రార్థిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.
దండ ప్రభువు ఇచ్చెనులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసి నవ్వినవారు సిగ్గుపడే దినమొచ్చెనులే నీ స్థితి చూసి నవ్వినవారు సిగ్గుపడే దినమొచ్చెనులే విడుదల సమీపించెను ఉన్న తదకు